ఇప్పుడు ఆయనకేం ఎఫెక్ట్ కొట్టదమ్మా, ఎందుకంటే ఆయనకెళ్ళి జనం ఏది ఉన్నారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు పింఛన్లు కానీ, ఈయన కానీ, అమ్మఒడి కానీ, ఈ డోక్రా మహిళలకు కానీ, డోక్రా మహిళలకు కానీ, 45 సంవత్సరాల వాళ్ళు కానీ, చేయూతాలు కానీ, మరి ఇంకా పల్లెగాళ్ళని, మంగళోళ్ళని, అయ్యని ఇయని చాలా ఉన్నాయి కదా ఆయన. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నిన్ను ఓడించడమే నా లక్ష్యం, నిన్ను ఓడించడానికి నేను వస్తున్నానని చెప్పేసి అన్నారు, సవాలు విసురుతున్నారు. ఈసారి ఇది ఏమైంది, ఇంతమంది ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత అందరూ మాట్లాడుతూనే ఉంటారు, తర్వాత కదా తెలిసేది ఏదైనా కూడా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఉచిత గ్యాసు, ఉచిత పథకాలంటే ఇది వరకు ఆయన ఏమిచ్చాడు? ఆయన 10 సంవత్సరాలు చేశాడు, తర్వాత 5 సంవత్సరాలు చేశాడు, ఏమిచ్చాడు, ఎవరికి ఏమిచ్చాడు? వాగ్దానం అంటే చేస్తారు, ఇచ్చేది ఎవరు? ఇచ్చేది కావాలి కదా ముందు. 170 సీట్లో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఎప్పటికీ అట్లా జరిగితే జరిగింది తప్పు. మీకైతే జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే 153 వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఎట్టయినా కూడా మెజార్టీ కొద్దిగా తక్కువైనా గెలిచేది ఆయన.